నిన్న ఆంధ్రాలో కూడా మీరు చూసి ఉంటారు. నేను ఎక్కడో విశాఖ ఉక్కు గురించి మాట్లాడినా, అంతకుముందు మన కేసీఆర్ గారు మాట్లాడింది, కేటీఆర్ గారు మాట్లాడింది, ఏమన్నాం అరే విశాఖ ఉక్కును అడ్డికి పావు షేర్ చేసి అమ్ముతున్నారయ్యా అలా. 27,000 మంది కార్మికులు పనిచేస్తుంటారు, దాన్ని కాపాడడం కోసం బీఆర్ఎస్ పార్టీ గట్టిగా నిలబడుతుందని మన కేసీఆర్ చెప్పింది. ఇవాళ కేసీఆర్ దెబ్బకు ఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రి ఒక ఆయన ప్రకటన చేసిండు, లేదే విశాఖ ఉక్కును ఇక అమ్మం అమ్మం దీన్ని బలోపేతం చేస్తామన్నాడు. అంటే ఇదేంది, ఇది బీఆర్ఎస్ యొక్క విజయం, ఇది మన కేసీఆర్ విజయం, ఇది ఆ విశాఖ ఉక్కును అమ్మద్దని నిరహార దీక్ష చేస్తున్న ఆ కార్మికుల విజయం, ఇది ప్రజల విజయం. ఆంధ్రప్రదేశ్ లో ఉండే రెండు పార్టీలు నోరు మూసుకున్నాయి, అధికార పక్షం నోరిప్పలే, ప్రతిపక్షం నోరిప్పలే. రెండు పార్టీలు నోరు మూసుకున్నా బీఆర్ఎస్ పార్టీ పోరాడింది, ప్రజలు పోరాడిండ్రు, కార్మికులు పోరాడిండ్రు. అందుకే ఇవాళ కేంద్రం దిగొచ్చింది, ఇవాళ విశాఖ ఉక్కును బలోపేతం చేస్తామని ప్రకటన చేయడం ఇది చాలా సంతోషమైన విషయం. అయినా జాగ్రత్తగా ఉంటాం, తప్పకుండా ఈ కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తూనే ఉంటాం.